शुक्रवार रोजु पसुपु तो यह चिन्न उपायानी पाटिंची चूडंडी खच्चितंगा मीकु उंडे धन समस्यलन्नी तीरिपोयी चक्कगा मी इंट्लोकी धनमनेदि रावटं खायं अलागे काकुंडा पसुपु कोम्मु तो इला चेसुकुंटे इक मीकु तिरुगुलेनि योगं कलुगुतुंदि अनि मनं चेप्पुकोवच्चु मुख्यंगा वच्चेसि मनं शुक्रवार रोजुन पसुपु कोम्मु तो ए उपायं चेसुकोवालि ए परिहारान्नि पाटिंचालो तेलुसुकुने मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडि मन चानल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि नस्ते लाइक चेयंडि वीडियोनि पूर्तिगा चूडंडि अप्पुडु मीकु अर्थमवुतुंदि अलागे काकुंडा मीरु शुक्रवार तेदी रोजुन तप्पकुंडा ई योक्क पसुपु परिहारमनेदि पाटिंची चूडंडि खच्चितंगा अंडि मीरु एदैते कोरुकुंटारो अदि जरिगि तीरुतुंदि अलागे काकुंडा मन इंट्लोकि धनम अनेदि रावटं खायं अन्नमाट अंटे डब्बु परंगा चाला वरकु कूडा मनकु डब्बु कावाल्सिनंत वस्तुंदि अनि मनं चेप्पुकोवच्चु एला अंटे गनक पूर्वकालंलो अंडि मन पूर्वीकुलु అలాగే వచ్చేసి మన పెద్దవారు మన ఋషులు ఈ యొక్క ఉపాయాన్ని పాటించేవారని అలాగే వాళ్ళకి ఏంటంటే అప్పట్లో ధన సమస్యలు ఉండకుండా చక్కగా ధనం అనేది ఆకర్షించబడేదని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే పసుపు అమ్మవారికి స్వరూపంగా చెబుతూ ఉంటారు పసుపు అనేది చాలా వరకు కూడా శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా పసుపు లేనిది మనం ఏ కార్యక్రమం కూడా చేయము అలాగే వచ్చేసి ఏ శుభకార్యం మొదలు పెట్టము పసుపుతోనే మనకు కుంకుమ అనేది కూడా తయారవుతుంది కాబట్టి మనం ఏంటంటే పసుపు కొమ్ముతో ఈ యొక్క చిన్న ఉపాయం చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది చక్కగా ఆకర్షించబడుతుంది అంటే ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావటం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతిగా చెప్పుకునే ఈ పసుపుతో మనం ఇలా చేసుకున్నట్టయితే ఇక మనకు తిరుగులేని యోగాలు కలుగుతాయి మనకు చాలా వరకు కూడా ధనం అనేది చక్కగా మనం సంపాదించింది మన ఇంట్లోకి ఆకర్షించబడడానికి సంపాదించిన ధనం అంటే నిలవటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పేసుకోవచ్చు మనం చేయాల్సింది పెద్దగా ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం అన్నమాట కానీ శుక్రవారం తేదీ రోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అంటే పురాణ గ్రంథం అండి అతి ప్రాచీనమైన గ్రంథం అని చెప్పేసుకోవచ్చు మనము ఎందుకంటే ఇది చాలా వరకు కూడా అండి అంటే పూర్వకాలంలో మన ఋషులు ఉండేవారు కదా వారు పాటించిన కొన్ని పరిహారాలు మనకు ఈ గ్రంథంలో పేర్కొనడం జరిగిందనమాట పసుపు కొమ్ముని మనం తీసుకోవాలి అది ఏ పసుపు కొమ్మైనా పర్వాలేదు కానీ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి అంటే కొంచెము ఎక్కడైనా సరే చిల్లు పడింది కానీ కొంచెం ఎక్కడైనా సరే విరిగి డ్యామేజ్ ఉన్నది కానీ తీసుకోకూడదు ఎందుకంటే మనం ధనం కోసం చేస్తున్నాం కాబట్టి డబ్బు రావాలి కాబట్టి మనం ఏంటంటే చక్కగా ఉండే ఒక పసుపు కొమ్ముని తీసేసుకుంటే సరిపోతుంది ఒక పసుపు కొమ్మ అయితే చాలండి అలాగే వచ్చేసి మన ఇష్టం అండి ఒకటే అని కాదు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే మనం ఒక పసుపు కొమ్ముతో ముందు చేసి చూస్తే మనకి ఫలితం అనేది తెలుస్తుందన్నమాట మనం ఐదు పసుపు కొమ్ములతో చేసేసుకోవచ్చు ఒక పసుపు కొమ్ముతో చేసుకోవచ్చు రెండు పసుపు కొమ్ములతో కూడా ఈ యొక్క ఉపాయం అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న మనకైతే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి మనము ఈ పసుపు కొమ్ము పరిహారం అనేది ఖచ్చితంగా చేసి చూడండి ఏమీ లేదండి శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన కార్యక్రమాలు చేసేసుకున్న అనంతరం ఏంటంటే అమ్మవారిని మనం పూజిస్తాము అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాము ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం తిది రోజున అమ్మవారికి ఒక ఆవు నేతితో దీపమైనా సరే పెడతారు దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మన ఇష్టాన్ని బట్టి మన స్తోమతను బట్టి మనం ఏంటంటే పూలు అక్షంత్రులు అలాగే వచ్చేసి కుంకుమ పసుపు అంటే దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకునే ఆనవాయితీ మనకు చాలా మటుకు కూడా ఉందని మనం చెప్పేసుకోవచ్చు లేనివారు ఒక కొబ్బరికాయనైనా సరే కొడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు సంకల్పం అనేది చెప్పుకునేటప్పుడు ఒక పసుపు కొమ్ము అనేది అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోవాలి డబ్బు కోసం ఈ ఉపాయం చేస్తున్నాము డబ్బు మాకు కావాలి చక్కగా మా ఇంట్లోకి ధనం ఆకర్షించబడాలి డబ్బు లేక మేము చాలా విపరీతంగా ఇబ్బందులను పడుతున్నాము మమ్మల్ని కూడా చక్కగా కరుణించు తల్లి మా ఇంట్లోకి కూడా ధనం ఆకర్షించబడేలాగా చెయ్యమని ఆ అమ్మవారిని మనం చక్కగా ప్రార్థించుకోవాలి వేడుకోవాలి అలాగే కాకుండా సంకల్పం అనేది చెప్పుకోవాలి ఎలా చేసినా ఒకటేనండి ఆ అమ్మకు వినిపించేలాగా మన మనసు ద్వారా మనం చక్కగా చెప్పేసుకుంటే సరిపోతుందన్నమాట ఖచ్చితంగా అండి ఇది పూజలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఏంటంటే దీన్ని పూజ అనంతరం అంటే మనం పూజ చేసుకుంటాము ఇంకా మన పని అయిపోతుంది ఇంకా వదిలేస్తాం కదా మళ్ళీ కొందరు సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటారు కొందరు పెట్టుకోరు పెట్టుకోకపోయినా మీరు సాయంత్రం ఆ పసుపు కొమ్ముని తీసేసుకోండి తీసేసుకుని ఆ పసుపు కొమ్ముల నుంచి అంటే ఒక చిటికెడంత అండి చిటికెడు కూడా కాదు అందులో సగానికి తీసేసి మన పర్సు ఉంటుంది కదా అంటే బయటికి వెళ్ళే మగవాళ్ళు కానీ లేదంటే మనం కానీ మనకు వ్యాలెట్స్ పర్స్ ఇలా ఏది ఉన్నా పర్వాలేదు జేబు కానీ అందులో చిటికేడు కంటే కాస్త ఎక్కువ అంటే తక్కువగా తీసేసుకొని అందులో పెట్టేసుకోండి ఇంకా మిగిలిన పసుపు కొమ్ము ఏంటంటే అందులో నుంచి సగం మనము వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టేసుకోవచ్చు అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ మన వృత్తిపరంగా ఏదైనా పర్వాలేదు వ్యాపారం
అక్కడ పెట్టేసుకోవచ్చు. గల్లాపెట్టలు ఉంటే గల్లాపెట్టలు, లేదంటే ఎక్కడైనా సరే. ఇంకా మిగిలింది ఏంటంటే మనం ధనం దాస్తాం కదా, అంటే మన బీర్వ కానీ మనము ఎక్కడైనా డబ్బాలో కానీ డబ్బులు దాచుకుంటూ ఉంటాము. అలా దాచే దగ్గర ఈ పసుపు కొమ్ముని ఒక మీరు ఏంటంటే కనుక 41 రోజులు పెట్టి గమనించండి. మనకేంటంటే రిజల్ట్ రావాలంటే ఏదైనా సరే మనం గమనించాలి కదండి. ఖచ్చితంగా డబ్బండి అంటే హృదా ఖర్చులకు పోకుండా మనం ఎంత డబ్బు అయితే పెడతామో అంతే ఏంటంటే మితిగా ఖర్చు అయిపోతుంది. మరీ ఎక్కువగా ఖర్చు కాదు, అలాగే అని మొత్తమే ఖర్చు కాకుండా అలాగే డబ్బు ఉండిపోతుందని కాదు. కాకపోతే ధనం అనేది ఎక్కువగా మన ఇంట్లోకి రావటానికి, ధనం అనేది మన ఇంట్లోకి ఆకర్షించబడటానికి చక్కగా డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధన సమస్యల నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయం అనేది మీరు శుక్రవారం తిది రోజున అమ్మవారి పటం ముందు ఖచ్చితంగా పాటించి చూడండి. ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే కాకుండా మంచి ఫలితాలతో పాటు మీకు అమ్మవారి అనుగ్రహం, అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయన్నమాట. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారని మనం చెప్పేసుకోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే కనుక శుక్రవారం తిది రోజున ఈ పసుపు కొమ్ము పరిహారం అనేది చేసేసుకోవటం వల్ల మనకి ఇక తిరుగులేని యోగంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షించబడడం జరుగుతుంది. అలాగే వచ్చేసి గుర్తుపెట్టుకోండి, శుక్రవారం తిది రోజున ఆడవాళ్ళు ఏంటంటే కొన్ని నియమాలను కూడా పాటించుకోవాలి. పరిహారాలు చేయగానే సరిపోవండి. లక్ష్మీదేవికి ఏంటంటే శుచి, శుభ్రత, అలాగే వచ్చేసి నిశ్శబ్దం అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి. ఎక్కడైతే శుచి ఉంటుందో, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే నిశ్శబ్దం పాటిస్తారో, ఎక్కడైతే ఆడవాళ్ళు శాపనార్థాలు పెట్టకుండా ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకొని అమ్మవారి రూపంగా ఉంటారో, ఆ ఇంట్లో ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనేది ఆకర్షించబడడం జరుగుతుంది. అలాంటి ఇంటిని లక్ష్మీ అమ్మవారు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఇంటిని లక్ష్మీదేవి చాలా వరకు కూడా ప్రీతిగా అంటే మమకారంగా మన ఇంటికి రావటం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆడవాళ్ళు అంటే చాలా వరకు కూడా వెటకారాలు చేయటాలు, ఒకరి మీద చాడీలు చెప్పటాలు, ఒకరిని చూసి కుళ్ళుకోవటాలు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎవరి రాతలో ఎంత రాయాలో వారి రాతలో అంతే రాస్తారు. కాబట్టి మనం ఒకరిని హేళన చేయడం కానీ, ఒకరిని చూసి నవ్వుకోవడం కానీ, ఇల్లుని చిందరవందరంగా పెట్టుకోవడం కానీ, అంటే మనకు ఒకవేళ డబ్బు కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునే వారికి మాత్రమేనండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ నీట్గా పెట్టుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే మనం ఆడవాళ్ళని చేసే తప్పులు ఏంటంటే కనుక ఒకరి మీద చాడీలు చెప్పడం, చాలా వరకు కూడా అంటే మనము కొన్ని నియమాలను పాటించుకోకపోవడం వల్లనే మనకు ధన సమస్యలు కానీ, లేదంటే విపరీతంగా కష్టాలు కానీ, లేదంటే అమ్మవారి అనుగ్రహం లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం పరిహారాలు పాటించుకుంటూ లక్ష్మీదేవికి నచ్చినట్టు మనం ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి ధనం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఆ తల్లే మన ఇంటికి సాక్షాత్ నడుచుకుంటూ మన ఇంటికి రావడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అని మనం చెప్పేసుకోవచ్చు. కావున ఏంటంటే మీరు శుక్రవారం తిది రోజు మర్చిపోకుండా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి, అలాగే గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంట్లో నుంచి జ్యేష్ఠ అక్క వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. ఆ లక్ష్మమ్మవారు మన ఇంట్లోకి రావటం, ఆ అమ్మవారు మనని అనుగ్రహించటం, ఇక మనకు తిరుగులేని యోగాలను ప్రాప్తించే శక్తిని మనకు ప్రాప్తించడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీరేంటంటే కనుక శుక్రవారం మర్చిపోకుండా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి. నార్మల్గా మనం రోజు సాయంత్రం పెట్టుకోకపోయినా మన వీలుని బట్టి మనం దీపం పెట్టేసుకుంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది, చక్కటి ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది అని చెప్పొచ్చు.